శ్రీ గురుభ్యునమహ శ్రీమాతే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం మీ భర్త ఎంత సంపాదిస్తున్నా కూడా మీ ధనం నిలబడట్లేదా అయితే ఏం చేయాలి నిజంగా అండి పురుషులు చాలా సంపాదిస్తూ ఉంటారు లక్షతే రెండు లక్షలతోని ఎలా అయిపోతాయో తెలీదు డబ్బులన్నీ అయిపోతాయి ఎలా ఈ ఈ డబ్బులు నిల్వ ఉండాలి అని అంటే ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఎందుకు అంటే నేను ఒక్కటే చెప్తాను పూర్వకాలం ఆదాయం తక్కువైనా చాలా సంతోషంగా బతికేవాళ్ళు ఎందుకు అన్ని రేట్లు తక్కువ అని అంటారు కానీ అప్పుడు రూపాయికి విలువ కూడా ఎక్కువే కదా కాకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో ఉన్న సామానండి వంటి ఇంట్లో కానీ ఇంట్లో మంచాలు కానీ ఏవైనా బంగారు నగల దగ్గర నుంచి తరతరాలుగా అందించబడ్డాయి వాళ్ళు ఏ రోజు కూడా కొత్తవి వచ్చాయని ఇంట్లో పాతవి తీసేసి కొత్తవి పెట్టలేదు ఇత్తడి రాగివి ఇంట్లో వస్తువులు ఉంటే అవి ఐదు ఆరు తరాల వరకు వస్తాయండి చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు తోముకునేవాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి మహిళలు డీమార్ట్ అని అమెజాన్ అని ఇంకెన్నో యాప్స్లో కొత్త కొత్త డబ్బాలు వచ్చాయి కొత్త కొత్త గిన్నెలు వచ్చాయి ఇవి పాతవి తీసేద్దాం ఒక తరంలోనే నాలుగైదు సార్లు మనము ఇంట్లో సామాన్ అంతా మారుస్తూ ఉంటే డబ్బు వృధా అవ్వదా అండి భర్త ఎంత సంపాదించినా వృధా అవుతుంది ముందు దీనికి పులిస్ట్ అప్ పెట్టండి ఏది కనపడితే అది కొనడం ముందు ఆపేయండి ఒకప్పుడు కాలంలో చీరలు ఎప్పుడు కొనేవాళ్ళు పండగ ఇంట్లో శుభకార్యం పుట్టినరోజు మ్యారేజ్ డే పండగలు రెండు పండగలకే కొనేవారు సంక్రాంతి దసరాన ఉగాది దసరాన ఈ రెండే పుట్టినరోజు పెళ్లి రోజు మొత్తం నాలుగు జతల బట్టలు మాత్రమే సంవత్సరానికి కొనేవాళ్ళు మిగతా రోజుల్లో దుకాణాలు ఖాళీగా ఉండేవి ఎవరో కొనేవాళ్ళు పెళ్ళిళ్ళ సీజన్ వస్తే వాళ్ళకి బాగా జరిగేది ఉత్పత్తి కూడా తక్కువగా ఉండేది ఇప్పుడు మనం వారానికి డిజైన్ వస్తుంది తీసేస్తున్నాం పనులకి ఇస్తున్నాం పేదోళ్ళకి ఇచ్చేస్తున్నాం మళ్ళీ కొత్తవి ఇవన్నీ డబ్బు వృధా కాదా అండి భర్త ఎంత సంపాదించిన వృధా కాదా ముందు ఆడవాళ్ళు మీరు మీరు పొదుపు చేయటం నేర్చుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే నేను చెప్పబోయే చేయండి ఏం చేయాలి అంటే మనకి గోమతి చక్రాలు ఉంటాయి గోమతి చక్రాలు ఒక తొమ్మిది గోమతి చక్రాలను మనం షాపు నుంచి కొనుగోలు చేసుకొచ్చి పసుపు నీళ్ళల్లోనూ గంగా నీ జలం ఉంటే వాటిలోనూ శుభ్రంగా కడగండి కడిగి శుక్రవారం రోజున పొద్దున్నే తెల్లవారుజామున లేవండి మూడు గంటలకి ఇళ్ళంతా శుభ్రం చేసి ప్రధాన ద్వారాన్ని కడిగి పూజించుకొని ఇంటి ముందు మంచి ముగ్గు వేయండి అందంగా ముగ్గుకి నాలుగు వైపులా బంధాలని వేయండి బంధించాలి లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మిలో ముగ్గులు వెళ్ళిపోకుండా వేసి వచ్చి తలారా స్నానం చేసి ఉంటారుగా విరబోసుకోకుండా జుట్టుని ముడి కట్టేసి మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ గోమతి చక్రాలను పెట్టి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి ఇవి మూడు గోమతి చక్రాలు మీరు ధనాన్ని దాచే చోట ఒక మూడు గోమతి చక్రాలు ప్రధాన ద్వారం దగ్గర కట్టి ఒక మూడు గోమతి చక్రాలు మీరు వ్యాపారం చేసే దగ్గర పెట్టండి ధనం నిల్వ ఉంటుంది వృధాగా వెళ్ళిపోదు ఈ విధంగా మీరు చేసి చూడండి ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి ఆ తర్వాతే భగవంతుడి ఆరాధన నేను ఏ వీడియోలో చెప్పినా ఇదే చెప్తాను మన అలవాట్లని మనం మార్చుకోవాలి ఆ తర్వాత ఆరాధనలు అనేవి చెప్తాము మీరు చేసుకోండి ఇవన్నీ చేసినా కూడా వృధా అవుతుంది అంటే మాత్రం మీ అనారోగ్య సమస్యలతో కూడా వృధా అవ్వచ్చు ఇలా మీరు సమీక్షించుకొని మీరు ముందుకు వెళితే డబ్బా ధనం అనేది నిల్వ ఉండిపోతుంది స్వస్తి